మీకా గ్రంథము మొదటి అధ్యాయము. యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదారాజుల దినములలో షుమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోవుచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయూ సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే గదా. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడవి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసెదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను. దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును. దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడుచేతును. అది వేశ్యయై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనిన గనుక అవి వేశ్యయగు దాని జీతముగా మరలా ఇయ్యబడును. దీని చూచి నేను కేకలు వేయిచు ప్రలాపించుచున్నాను. ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచునట్లు అరుచుచున్నాను. నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు తగిలియున్నవి. నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి. గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు. అచ్చట ఎంతమాత్రమును ఏడవవద్దు. బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని. షాఫీరు నివాసి దిగంబరివై అవమానమునుంది. వెళ్లిపొమ్ము. జయనానువారు బయలుదేరక నిలిచిరి. ప్రలాపము బేతజలులో మొదలుపెట్టి జరుగుచున్నది. మారోతు వారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఎలయనగా యెహోవా యద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి. అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండెను. మోరెషద్గతు విషయములో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును. అగ్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై ఇండును. మారేషా నివాసి, నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు. ఇశ్రాయేలీలలోని గనులు అదుల్లామునకు పోవుదురు. సీయోను, నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడియున్నారు. నీ తల బోడి చేసుకొనుము. బోరుచ గద్దవలే నీ బోడితనము కనుపరుచుకొనుము. మీకా గ్రంథము రెండవ అధ్యాయము. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనములోనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు. ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువలేకుండునంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయియున్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసినేయనియు, మన భూములను తిరుగుబడిన వారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు.
చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడొకడునూ ఉండడు. మీరు దీని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారులారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగినా యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే గదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకుందురు. వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడనూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్లిపోవుడి. మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త ఎగును. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. ఇస్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగుచేతును. గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మీకా గ్రంథము 3వ అధ్యాయము. నేనీలాగు ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇస్రాయేలీల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరుగియుండుట మీ ధర్మమే గదా. అయినను మేలునసహించుకొని కీడు చేయనిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బానలో వేయు మాంసముగా వారిని తుత్తునీయులుగా పగులగొట్టి ఇన్నారు. వారు దుర్మార్గతననుసరించి నడుచుకొని ఇన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఆహారము నమలుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును, అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు, దేవుడు తమకు ప్రత్యుత్తరమియ్యకుండుట చూచి నోరు మూసుకొందురు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇస్రాయేలీలకు తమ పాపమును కనుపరచటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడినవాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇస్రాయేలీల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సీయోనును మీరు కట్టుదురు. దుష్టత్వము జరిగించట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయిననూ వారు యెహోవాను ఆధారము చేసుకుని యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని ఎనుకొందురు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును. యెరూషలేము రాళ్ల కుప్పలగును. మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. మీకా గ్రంథము 4వ అధ్యాయము. అంచెదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.
కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకాయుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకధిపతియగు యెహోవా మాట ఇచ్చియున్నాడు, సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచూ నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడునూ స్మరించుకొందుము. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్లగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. మందల గోపురమా, సీయోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలెనే నీవు వేదనపడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోనుపురము వరకు నీవు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడునుగాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడివచ్చియున్నారు. కళ్లములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. సీయోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. మీకా గ్రంథము 5వ అధ్యాయము. అయితే సమూహములుగా కూడుదాన, సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంపమీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీలతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును, ఆయన సమాధానమునకు కారకుడగును. అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నిద్రించుటకు మేము 7 గొర్రెల కాపురులను 8 ప్రధానులను నియమింతుము. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండను నరుల యోచన లేకుండను గడ్డిమీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను నుందురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోనూ అడవి మృగములలో సింహము వలెను
ఎవడనూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహము వలెను ఉందురు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఇండునుగాక, నీ శత్రువులందరూ నశింతురుగాక. ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపివేతును, నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగివారు లేకుండా నిర్మూలము చేతును. మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు. నీ చేతి పనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతాస్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును. నీ మధ్యను దేవతాస్తంభములుండకుండా వాటిని పెళ్లగింతును. నీ పట్టణములను పడగొట్టుదును. నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును. ఇదే యెహోవా వాక్కు. మీకా గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసితిని, మిమ్ము నేలాగూ ఆయాసపరచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించితిని. మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబురాజైన బాలాకు యోచించిన దానిని బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనిడి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయనా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రిని నేనెత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా. తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడూ పస్తుగానే ఇందువు. నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు. నీవు భద్రము చేసుకుని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును. నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యక ఇందువు, ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసి కొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు. ఎలయనగా మీరు ఓమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటిననుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా, మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులుగాను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము. వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయెను. నా ప్రాణమునకిష్టమైన యొక్క క్రొత్త అంజూరపు పండైనను లేకపోయెను. భక్తుడు దేశములో లేకపోయెను. జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు.
అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటివారు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు. నీ కాపురుల దినము, నీవు శిక్షణందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మికయించవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిలిలో పండుకొనియున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని, కోడలు అత్తమీదికిని లేచెదరు. ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురుచూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన నాలకించును. నా శత్రువా, నామీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను, నా శత్రువు దాని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును. అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురదవలే త్రొక్కబడును. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ దినమందు అష్షూరు దేశము నుండియు, ఐగుప్తు దేశపు పట్టణముల నుండియు, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న ప్రదేశము నుండియు, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండియు, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండియు జనులు నీ యొద్దకు వత్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. నీ చేతికర్ర తీసుకుని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు. నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోనూ గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరుమూసుకొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును. సర్పములాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరవలలో నుండి వణుకుచు ప్రాకి వత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచూ వత్తురు. నిన్ను బట్టి భయము నొందుదురు. తమ స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు.